అసత్యం చెప్పడం కన్నా మహర్షి శాపమే మేలనుకుని అగ్ని ఆ మహాపతివ్రత భృగు మహర్షి భార్యని చెప్పాడు. అప్పుడతడు పూర్వం ఈమెను నాకిచ్చి వివాహం చేస్తాననే మాట తప్పి ఈ భృగు మహర్షికి కట్టబెట్టారన్న కోపంతో భయంకరమైన పంది రూపాన్ని ధరించి ఆమెను భయపెట్టాడు. భయంతో ఆమె పారిపోతూ ఉండగా గర్భంలోని శిశువు కాస్త జారి నేలపై పడింది. ఆ శిశువే చవనుడు. ఆ చవనుడు ఉడుతూనే 1000 సూర్యుల ప్రకాశం గలవాడయ్యాడు. అతడి తేజస్సు చూసి పులోముడు నిలువునా కాలిపోయి బూడిదైపోయాడు. ఆ తర్వాత పులోమ పిల్లవాణ్ణి ఎత్తుకుని ఆశ్రమానికి వచ్చింది. ఆమె రాక్షసుని చూస్తుండగానే భయపడి కాచిన కన్నీటి ధారలు ఓ నది అయి ప్రవహించాయి. ఆ నదికి పితామహుడైన బ్రహ్మ వసుంధర అని నామకరణం చేశాడు. స్నానం ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చిన భృగు మహర్షి తేజోవంతుడైన కొడుకుని ఎత్తుకుని నిలబడ్డ భార్యను చూశాడు. క్షణాల్లో జరిగినంత గ్రహించాడు. రాక్షసుడిపై పట్టరాని కోపం వచ్చింది. నువ్వు నా భార్య అన్న సంగతి ఈ రాక్షసుడికి ఎట్లా తెలిసిందని భార్య పులోమను అడిగాడు భృగు మహర్షి. అప్పుడు పులోమ, నాథ, అగ్నియే నా గురించి చెప్పాడు. అగ్ని చెప్పింది వినగానే ఈ రాక్షసుడు భయంకరమైన పంది ఆకారాన్ని ధరించి నన్ను వెంబడించాడు. నేనట్లా భయంతో పరిగెడుతూ ఉండగా గర్భం నుండి కుమారుడు జాడు నేలపై పడి అతడి తేజస్సుతో ఈ రాక్షసుడిని బూడిద చేశాడు అని చెప్పింది. భార్య పులోమ్మ చెప్పిందంతా విన్న భృగు మహర్షి అగ్నిపై కోపంతో నువ్వు చేసిన కార్యానికి సర్వభక్షుడి కమ్మని శపించాడు. భృగు మహర్షి శాపానికి భయకంపితుడైన అగ్ని, ఓ పుణ్యాత్ముడా, తెలిసి నిజం చెప్పకపోయినా అబద్ధం చెప్పిన పాపమే చుట్టుకుంటుంది కదా, అందువల్ల ఆమె భృగు మహర్షి భార్య నేను చెప్పానని చెప్తాడు. ముల్లోకాల్లో సర్వసాక్షిగా ఉంటున్న నేను చూస్తూ చూస్తూ అబద్ధం ఎట్లా చెప్పగలను? ఈమాత్రం దానికే నువ్వు నన్ను శపించావు. నిన్ను తిరిగి శపించే శక్తి నాకు లేదనుకుంటున్నావా? అయినా శపించటం లేదు. ఎందుకో తెలుసా? కొట్టినా తిట్టినా కఠినంగా మాట్లాడినా శ్రేష్ఠుడైన బ్రాహ్మణులు పూజించదగిన వారే. అటువంటి బ్రాహ్మణులు హాని తలపెడితే ఇహపరాలు రెండూ చెడిపోతాయి. అందువల్ల నేను తిరిగి నిన్ను శపించకుండా పూజిస్తాను అని అగ్నిదేవుడు చెప్పాడు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.